Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మళ్ళీ లైన్లోకి డిఎల్ రవీంద్ర రెడ్డి. ఈసారి ఏ పార్టీ నుంచి అంటే మాజీ మంత్రి, సీనియర్ పొలిటీషియన్ డిఎల్ రవీంద్ర రెడ్డి కొత్త పార్టీలకు ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. తాను వచ్చే ఎన్నికలలో ప్రముఖ పార్టీ నుంచి పోటీ చేస్తానంటూ డిఎల్ స్వయంగా వెల్లడించారు. అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. గత ఎన్నికలలో రెడ్డి సామాజిక వర్గం మొత్తం ఒకటవుతుందంటూ చెప్పడంతో తాను వైసీపీకి మద్దతుగా నిలిచానని చెప్పుకొచ్చారు. ఇప్పుడు డిఎల్ రవీంద్రారెడ్డి తాను ప్రముఖ పార్టీ నుంచి పోటీ చేస్తానని చెప్పడం ద్వారా ఆయన ఏ పార్టీలో చేరుతున్నారనే రచ్చ మొదలైంది. 2014లో టీడీపీకి మద్దతుగా నిలిచిన డిఎల్ 2019 ఎన్నికలలో వైసీపీకి మద్దతు ఇచ్చారు. ఇప్పుడు డిఎల్ చేసిన వ్యాఖ్యల్లో భాగంగా అధికార ప్రతిపక్షాల పార్టీల గురించి వ్యాఖ్యలు చేయడంతో వైసీపీ టీడీపీకి దూరంగా ఉండాలని ఆయన భావిస్తున్నారనేది స్పష్టమవుతోంది. వైసీపీ నుంచి డిఎల్కు టికెట్ దక్కే ఛాన్స్ లేదు. టీడీపీ నుంచి టీటీడీ మాజీ చైర్మన్ సుధాకర్ యాదవ్ పోటీగా ఉన్నారు. ఆయనను కాదని డిఎల్కు టీడీపీలో టికెట్ ఇచ్చే అవకాశం లేదు. దీంతో డిఎల్ జనసేన లేదా బీజేపీలో చేరే అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో మైదుకూరు అసెంబ్లీ పరిధిలో సామాజిక సమీకరణాలను పరిగణలోనికి తీసుకుని వైసీపీ టీడీపీలకు అండగా నిలిచే వారిపైన డిఎల్కు స్పష్టత ఉంది. దీంతో నియోజకవర్గంలో బలిజ సామాజిక వర్గ ఓట్లను పరిగణలోనికి తీసుకున్న ఆయన తాను జనసేన నుంచి పోటీ చేయడం ద్వారా కలిసి వస్తుందని విశ్వసిస్తున్నట్లుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అయితే టీడీపీ జనసేన పొత్తు వ్యవహారంపై క్లారిటీ కోసం డిఎల్ నిరీక్షిస్తున్నట్లుగా తెలుస్తోంది. పొత్తులో భాగంగా మైదుకూరు సీటు జనసేనకి ఇస్తే తాను జనసేన నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగా డిఎల్ నుంచి సానుకూల సంకేతాలు వెళ్లాయని తెలుస్తోంది. ఇదే సమయంలో పొత్తు లేకపోయినా జనసేన నుంచి పోటీ చేసేందుకు డిఎల్ సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు. పొత్తులో భాగంగా టీడీపీ జనసేనతో బీజేపీ కలుస్తుందా లేదా అనేది పరిగణలోనికి తీసుకుంటున్నట్లుగా చర్చ జరుగుతోంది. ఎలాగైనా మైదుకూరు నుంచి జనసేన నుంచే పోటీ చేసేందుకు డిఎల్ ఆసక్తిగా ఉన్నారని స్థానిక సమాచారం. జనసేన నుంచి చివరి నిమిషంలో సమీకరణాలు సెట్ కాకుంటే బీజేపీ నుంచి అయినా పోటీ చేసేందుకు డిఎల్ సిద్ధంగా ఉన్నారని ప్రచారం సాగుతోంది. దీంతో మైదుకూరులో ఈసారి డిఎల్ పోటీ చేయడం ఖాయమని తెలుస్తున్నా పార్టీపైనే ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.